హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ 10th చాప్టర్ మెన్సురేషన్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 10.4లో 7-8 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. 7th ప్రాబ్లం, ఏ వెసల్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ యాన్ ఇన్వర్టెడ్ కోన్. ఒక వెసల్ అంట కోన్ని ఇన్వర్ట్ చేయటం అంటే తిరగదిప్పినట్లుగా ఉంది, సర్కిల్ షేపు పైకి ఉన్నట్లుగా ఉందన్నమాట. ఇట్స్ హైట్ ఈజ్ 8 సెంటీమీటర్స్ అండ్ ది రేడియస్ ఆఫ్ ఇట్స్ టాప్ ఈజ్ 5 సెంటీమీటర్స్. ఆ కోనికల్ వెసల్ హైట్ 8 సెంటీమీటర్స్, సర్కిల్ షేప్లో ఉంటుంది కదా, దాని బేస్ దానికి రేడియస్ 5 సెంటీమీటర్స్ ఉందంట. ఇట్ ఈజ్ ఫిల్డ్ విత్ వాటర్ అప్ టు ది రిమ్, అంటే దాని నిండా వాటర్ ఉన్నాయన్నమాట. కోనికల్ షేప్ వెసల్ నిండా వాటర్ ఉన్నాయి. వెల్ లెట్ షార్ట్స్ ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఏ స్పేయర్, అంటే లెడ్ షార్ట్స్ అంటే స్పెరికల్ షేప్లో ఉండేటువంటి ఐరన్ అనమాట. లెడ్ అంటే లెడ్ అనేది ఒక టైప్ ఆఫ్ మెటల్, అది షార్ట్స్ అంటే స్పెరికల్ షేప్లో ఉండేటువంటి గోళీలు లాంటివి ఆ వాటర్లో వేశారంట. స్పియర్ ఆఫ్ రేడియస్ 0.5 సెంటీమీటర్స్, ఆ స్పెరికల్ షేప్ లెడ్ షార్ట్స్కి రేడియస్ 0.5 సెంటీమీటర్స్. ఆర్ డ్రాప్డ్ ఇన్ టు ది వెసల్, ఆ వెసల్లోకి వేశారనమాట ఆ లెడ్ షార్ట్స్ని, స్పెరికల్ షేప్లో ఉండేటువంటి లెడ్ షార్ట్స్ని. ఆ లెడ్ షార్ట్స్ రేడియస్ ఇచ్చారు 0.5 సెంటీమీటర్స్, అంటే 0.5 సెంటీమీటర్ అనమాట. అలా వేసినప్పుడు వెసల్ నిండా వాటర్ ఉన్నాయి కాబట్టి కొంత వాటర్ బయటికి ఫ్లో అవుతుంది. ఆ ఎంత వాటర్ ఫ్లో అయిందంటే 1/4 ఆఫ్ వాటర్ ఫ్లోస్ అవుట్. ఆ వెసల్లో, కోనికల్ షేప్లో ఉన్న వెసల్లో ఉన్న వాటరు 1/4 బయటికి వెళ్ళిపోయాయి. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ లెడ్ షార్ట్స్ డ్రాప్డ్ ఇన్ టు ది వెసల్, అయితే ఎన్ని లెడ్ షార్ట్స్ ఆ వెసల్లో వేశారో కనుక్కోవాలి. మనకి ఎన్ని ఎంత వాటర్ అయితే వెళ్తుందో వాల్యూమ్ ఆఫ్ ది వాటర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ది లెడ్ షార్ట్స్కి ఈక్వల్ చేసినట్లయితే ఎన్ని లెడ్ షార్ట్స్ అందులో వేశారో తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని లెడ్ షార్ట్స్ వేశారో మనకు తెలియదు కాబట్టి ఎన్ అనుకుందాము. లెడ్ ది నంబర్ ఆఫ్ లెడ్ షార్ట్స్ డ్రాప్డ్ ఇజ్ ఈక్వల్ టు ఎన్, నంబర్ ఆఫ్ లెడ్ షార్ట్స్ డ్రాప్డ్ ఇజ్ ఈక్వల్ టు ఎన్. ఈ లెడ్ షార్ట్స్ వెసల్లో వేయడం వల్ల, కానికల్ షేప్లో ఉన్న వెసల్లో వేయడం వల్ల వెసల్ నిండా వాటర్ ఉన్నాయి. ఆ వాటర్లో 1/4 వాటర్ బయటికి ఫ్లో అయిపోయినాయి. సో వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ లెడ్ షార్ట్స్ అవుతుందన్నమాట. వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్, 1/4 ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ఎన్ లెడ్ షార్ట్స్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ లెడ్ షార్ట్స్ని ఎన్ అనుకున్నాము కదా, ఎన్ లెడ్ షార్ట్స్. సో ముందు వాల్యూమ్ ఆఫ్ వాటర్ కనుక్కొని దాంట్లో 1/4 తీసుకోవాలి. వాల్యూమ్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ అనేది కోనికల్ వెసల్లో ఉంది కాబట్టి వాల్యూమ్ ఆఫ్ కోన్ కనుక్కుంటాము. సో ఫస్ట్ కోన్ అనే హెడ్డింగ్ పెట్టి కోన్కి మనకి ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ ఏంటో రాసుకుందాము. హైట్ ఆఫ్ ది కోన్ ఇచ్చారు, రేడియస్ కూడా ఇచ్చారు. హైట్ ఆఫ్ కోన్ హెచ్ ఇస్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్, అలాగే రేడియస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ మనకి ఇక్కడ ఫిగర్లో కనిపిస్తుంది చూడండి. సో ఇప్పుడు కోన్ షేపుల్లో ఉన్న వెసల్లో వాటర్ ఉన్నాయి కాబట్టి వాల్యూమ్ ఆఫ్ కోన్ కనుక్కోవాలి, అంటే ఎంత వాటర్ ఉన్నాయో తెలుస్తుంది. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఇస్ ఈక్వల్ టు 1/3 πr² h. 1/3 ఇంటూ పైన అలానే ఉంచేద్దాము, క్యాన్సిల్ అవుతుంది. ఆర్ స్క్వేర్ అంటే 5 × 5, హెచ్ అంటే 8. మనకి ఇక్కడ ఏం క్యాన్సిల్ అవ్వవు కాబట్టి దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచేద్దాం. వాల్యూమ్కి యూనిట్స్ సెంటీమీటర్ క్యూబ్. సో ఇది వాల్యూమ్ ఆఫ్ వాటర్ అనమాట. మనకి ఆ లెడ్ షార్ట్స్ వేయటం వల్ల 1/4 వాటర్ బయటకు వెళ్ళిపోయింది కాబట్టి 1/4 వాటర్ వాల్యూమ్ ఎంతో కనుక్కుందాం. 1/4 వాల్యూమ్ ఆఫ్ కోన్ ఇజ్ ఈక్వల్ టు 1/4 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. 1/4 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఇది వచ్చింది, 1/3 ఇంటూ పై ఇంటూ 5 × 5 × 8. నెక్స్ట్ ఒక్కొక్క లెడ్ షార్ట్ వాల్యూమ్ కనుక్కుందాము. ఇవి స్పియరికల్ షేప్లో ఉన్నాయి కాబట్టి స్పియర్ అని హెడ్డింగ్ పెట్టి దీనికి కూడా రేడియస్ ఇచ్చారు. రేడియస్ ఆఫ్ లెడ్ షార్ట్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ ఇజ్ ఈక్వల్ టు 0.5 సెంటీమీటర్స్, అంటే 1/2 అనమాట. 0.5 అంటే 1/2 అని అర్థం, లేదా దీన్ని మారిస్తే మనకి 1/2 ఎలా వస్తుందో చూడండి. పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది కాబట్టి ఈ పాయింట్ పోవడం కోసం 10తో డివైడ్ చేస్తాము, 5/10. సో 5 × 10 0.5 × 10
బై 10, 10 క్యాన్సిల్ అయ్యి మరలా మనకి 0.5 ఉంటుంది. సో 10తో ఎందుకు మల్టిప్లికేషన్ చేశాము అంటే ఈ పాయింట్ పోవడం కోసం. ఒక 0 ఉంది కాబట్టి ఈ పాయింట్ ఒక నెంబర్ రైట్కి మూవ్ అయ్యి 5 అవుతుంది. 5/10 క్యాన్సిల్ చేస్తే 5 1స్, 5 2స్. సో హాఫ్ ఉంటే మనకి లెక్క చేయడం ఈజీగా ఉంటుంది. వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్, వాల్యూమ్ ఆఫ్ వన్ లెడ్ షాట్, లేకపోతే లెడ్ షాట్ స్పెరికల్ షేప్లో ఉంది కాబట్టి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా వేసుకుంటాము. 4/3 πr³. 4/3 × π ని అలానే ఉంచేద్దాము. ఆర్ అంటే ఇప్పుడు మనకి 1/2 1/2 వచ్చింది కదా, 1/2ని 3 టైమ్స్ వేద్దాం. ఇక్కడ 4 2 2స్ క్యాన్సిల్, రిమైనింగ్ రాసినట్లయితే పై ఉంటుంది. π × 1 × 1, న్యూమరేటర్లో పై, డినామినేటర్లో 3 2 6, π/6 సెంటీమీటర్ క్యూబ్. సో ఇప్పుడు ఇటువంటి లెడ్ షాట్స్ ఎన్ని ఆ కోనికల్ షేప్లో ఉన్న వెసల్లో వేసినట్లయితే కోన్లో ఉన్న వాటర్ 1/4 బయటకు వెళ్ళిందో కనుక్కోవాలి. సో 1/4 వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇజ్ ఈక్వల్ టు n × వాల్యూమ్ ఆఫ్ లెడ్ షాట్స్. ఎన్ లెడ్ షాట్స్ ఎన్ అనుకున్నాం కదా, వాల్యూమ్ ఆఫ్ లెడ్ షాట్స్ ఆల్రెడీ 1/4 వాల్యూమ్ ఆఫ్ వాటర్ కనుక్కున్నాము. 1/4 × 1/3 × π × 5 × 5 × 8, ఇది వాల్యూమ్ ఆఫ్ 1/4 వాల్యూమ్ ఆఫ్ వాటర్ అన్నమాట. సో ఇక్కడ అది రాసుకుంటాము, 1/4 × 1/3 × π × 5 × 5 × 8 ఇజ్ ఈక్వల్ టు, లెడ్ షార్ట్స్ తెలియదు కాబట్టి ఎన్ అనుకున్నాము. ఒక లెడ్ షార్ట్ వాల్యూము 5/6 వచ్చింది మనకి. సో మనకి ఎన్ వాల్యూ కావాలి కాబట్టి 5/6ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్దాము. దానికంటే ముందు బోత్ సైడ్స్ పై పై ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. బోత్ సైడ్స్ సేమ్ నెంబర్ లేదా సేమ్ ఉన్నట్లయితే, మధ్యలో ఇజ్ ఈక్వల్ టు గుర్తు కనుక ఉన్నట్లయితే బోత్ సైడ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇది డివైడెడ్ బై 6 ఇట్ వస్తే × 6 అవుతుంది. 1/4 × 1/3 × 5 × 5 × 8 × 6, ఇటు డివైడెడ్ బై 6 లెఫ్ట్ సైడ్ వెళ్తే × 6 అవుతుంది. సో రిమైనింగ్ క్యాన్సిల్ చేసినట్లయితే 4 1స్ 4 2స్ 8, 3 1స్ 3 2స్ 6, సో 5 5స్ 25 25 4 100. సో ఎన్ ఇస్ ఈక్వల్ టు 100, అంటే 100 లెడ్ షాట్స్ ఆ వెసల్లో వేసినప్పుడు వెసల్లో ఉన్న వాటర్ 1/4 ఫ్లో అవుతుందన్నమాట. నెక్స్ట్ 8th ప్రాబ్లం. ఏ సాలిడ్ మెటాలిక్ స్పియర్ ఆఫ్ డయామీటర్ 28 సెంటీమీటర్స్ ఈజ్ మెల్టెడ్ అండ్ రీకాస్ట్ ఇంటూ నంబర్ ఆఫ్ స్మాలర్ కోన్స్. ఒక మెటాలిక్ స్పియర్ ఉందంట, దాని డయామీటర్ ఇచ్చారు, డయామీటర్ని హాఫ్ చేస్తే రేడియస్ వస్తుంది. ఆ స్పియర్ని కరిగించి వాటిని స్మాల్ కోన్స్గా తయారు చేశారంట. కోన్స్కి డయామీటరు 4 2/3 సెంటీమీటర్స్, హైట్ 3 సెంటీమీటర్స్. ఈ డైమెన్షన్స్తో ఉండేటువంటి కోన్స్ని తయారు చేశారు. అయితే అటువంటి కోన్స్ ఎన్ని తయారు చేయొచ్చు? ఫైండ్ ది నంబర్ ఆఫ్ కోన్స్ సో ఫార్మ్డ్. సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఇస్ ఈక్వల్ టు n × వాల్యూమ్ ఆఫ్ కోన్స్ వేసినట్లయితే ఈ ఎన్ని కోన్స్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో స్పియర్ని కరిగించి కోన్స్గా తయారు చేశారు కాబట్టి ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ కనుక్కుందాము. స్పియర్ అని హెడ్డింగ్ పెట్టి స్పియర్కి ఇచ్చిన మెజర్మెంట్స్ రాద్దాము. స్పియర్కి ఓన్లీ రేడియస్ మాత్రమే ఉంటుంది. రేడియస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు, సో మనకి ఇక్కడ డయామీటర్ ఇచ్చారు, డయామీటర్ డి ఇస్ ఈక్వల్ టు 28 సెంటీమీటర్స్. రేడియస్ కావాలంటే డయామీటర్లో హాఫ్, 28/2 14 సెంటీమీటర్స్. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ కనుక్కోవాలి. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఇజ్ ఈక్వల్ టు 4/3 πr³. సో కోన్లో కూడా మనకి పై వస్తుంది కాబట్టి పైని అలానే ఉంచేద్దాము. ఆర్ క్యూబ్ అంటే 14 × 14 × 14 సెంటీమీటర్ క్యూబ్ యూనిట్స్. ఇది వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్. ఈ స్పియర్ని కరిగించి కోన్స్గా తయారు చేశారు. సో ఒక కోన్ వాల్యూమ్ కనుక్కుందాం ఫస్ట్. కోన్కి మనకి రేడియస్ ఇచ్చారు, అలాగే హైట్ కూడా ఇచ్చారు. రేడియస్ ఆఫ్ కోన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 4 2/3 సెంటీమీటర్స్. సారీ, ఇది డయామీటర్ ఆఫ్ కోన్. ఇది డయామీటర్ ఆఫ్ కోన్. సో రేడియస్ అంటే డయామీటర్లో హాఫ్ ఉంటుంది. రేడియస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు, ఇది డయామీటర్ ఆర్ ఇస్ ఈక్వల్ టు, ఇది మిక్సిడ్ ఫ్రాక్షన్ కాబట్టి దీన్ని ఇక మార్చినట్లయితే 3 4 12 12 2 14 14/3 అవుతుంది. రేడియస్ అంటే డయామీటర్లో హాఫ్, అంటే 14/3/2.
ఇక్కడ 2/1 ఉందనుకుంటే ఈ ఫ్రాక్షన్ న్యూమరేటర్లోకి వస్తే రివర్స్ అవుతుంది, అంటే ఇన్వర్షన్ అనమాట, రెసిప్రోకల్. 4/3 × 2/1 కాస్త 1/2 అవుతుంది. క్యాన్సిల్ చేస్తే 2 1s 2 7s, అంటే 7/3 సెంటీమీటర్స్ రేడియస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు. అలాగే హైట్ హెచ్ ఇస్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఇస్ ఈక్వల్ టు 1/3 πr² h. 1/3 × పైన అలానే ఉంచేద్దాము, ఆర్ అంటే 7/3 × 7/3 × హైట్ 3. సో ఇక్కడ మనకి ఈ త్రీ క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ రాసినట్లయితే π × 49, ఇది 7 7s 49 బై 3 3s 9 సెంటీమీటర్ క్యూబ్. ఇది ఒక కోన్ వాల్యూము. సో ఇటువంటి కోన్స్ ఎన్ని తయారు చేశారో తెలియదు, కాబట్టి నంబర్ ఆఫ్ కోన్స్ ఎన్ అనుకుందాం. లెట్ నంబర్ ఆఫ్ కోన్స్ ఇజ్ ఈక్వల్ టు ఎన్. సో ఇప్పుడు స్పియర్ని కరిగించి కోన్స్ తయారు చేశారు, కాబట్టి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఇజ్ ఈక్వల్ టు వాల్యూమ్. స్పియర్ వాల్యూమ్ ఎంత ఉంటుందో తయారు చేసిన కోన్స్ అన్నిటి వాల్యూమ్ కూడా అంతే ఉంటుంది. సో ఎన్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ వన్ కోన్. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ మనం కనుక్కున్నాం ఆల్రెడీ, 4/3 × π × 14 × 14 × 14 ఇజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ కోన్ π × 49 × 9 49 బై 9. బోత్ సైడ్స్ సేమ్, π ఉంది, ఇజ్ ఈక్వల్ టు బోత్ సైడ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. మనకి ఎన్ వాల్యూ కావాలి కాబట్టి రిమైనింగ్ 49/9 ఇటు తీసుకొచ్చినట్లయితే రెసిప్రోకల్ అవుతుంది. 4/3 × 14 × 14 × 14 ఫ్రాక్షన్ అనేది లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు రెసిప్రోకల్ అవుతుంది, అంటే 9/49 అవుతుంది. 9/49 ఇజ్ ఈక్వల్ టు ఎన్. సో ఇక్కడ క్యాన్సిల్ చేసినట్లయితే 3 1s 3 3s 9, 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 7 2s 14, 7 7s 49, మళ్ళీ ఈ రెండు 7 టేబుల్లో 7 1s 7 2s. సో ఇక రిమైనింగ్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 2 2s 4 4 3s 12 12 4 జార్ 48, 48 14s మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 14 8s 112, 14 4 జార్ 56, 11 మల్టిప్లికే యాడ్ చేస్తే 67. సో 672, ఎన్ ఇస్ ఈక్వల్ టు 672. అంటే ఆ మెటాలికల్ స్పియర్ని కరిగించి కోన్స్గా రెడీ చేసినట్లయితే 672 కోన్స్ అనేవి రెడీ అవుతాయి అన్నమాట.